అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మిలాదున్ నబీ ఇది ఎలా జరుపుకుంటారు, ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకునేవారు, దీని అసలు మక్కా మరియు మదీనాలో ఈ యొక్క పండుగను ఎందుకు జరుపుకోరు, ఇలాంటి కొన్ని విషయాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఎవరైనా నిజంగా ఈ యొక్క మిలాదున్ నబీ గురించి కనీస జ్ఞానం తెలుసుకోవాలి అని అనుకున్నవారు, దీని గురించి ఇల్ము పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియోని మనం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినటం, తెలుసుకోవడం మంచిది. ఇది ఎప్పటికైనా సరే ఉపయోగపడే ఒక అంశం కాబట్టి. ఇక ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు కాబట్టి దీని గురించి తెలుసుకోవడం ఒక ముస్లింగా, ఒక విశ్వాసిగా, ఒక మోమిన్గా మనకి ఎంతైనా దీని యొక్క అవసరం ఉంది. ఎందుకంటే ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి సలాం చెప్పడం ఎలా అవసరమో అలానే ఇస్లా చేయడం కూడా అంతే అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మరి పెట్టినటువంటి కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు. మరి దాని గురించే ఈరోజు మనం ఈ యొక్క మిలాదున్ నబీ అనే విషయం గురించి మనం డిస్కషన్ లేదా తెలుసుకోవడం జరుగుతుంది కొన్ని విషయాలని. మరి ఇక్కడ ఆల్రెడీ అల్హసల్ ఇస్లామిక్ సెంటర్ వారు మరి అతావుర్ రెహమాన్ జియావుల్లా అనే ఒక వారు సేకరించినటువంటి ఒక చిన్న గ్రంథం ఆధారంగా మనం ఈ యొక్క విషయాలని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ని బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అంతేకాకుండా ముందుగా నేను అల్లా యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లా సుమాతాల యొక్క చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి తరఫున దరూద్ పంపిస్తూ ఉన్నాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలసం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవికలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవికలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. ఇక బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ వక్ఫావా సలామున్ అలా ఇబాదిహి అల్లజీ నస్తఫా అమ్మాబాద్. ఖైరుల్ ఖురూన్లో అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి తాబేయిన్ల కాలం వరకు దీని ఆధారాలు లేవు కాబట్టి దీనిని నిర్మొహమాటంగా తిరస్కరించవచ్చు అని చెప్తున్నారు. మన పూర్వీకులకు ధర్మం కాని విషయం నేడు మనకు కూడా ధర్మం కాదాలదు. అది పుణ్యప్రదమైన కార్యమే అయితే మనకంటే ముందు వారే దానిని అవలంబించేవారు. నిజంగా అది పుణ్యమే అయితే సహాబాలు కానీ, తాబేయిన్లు కానీ, తబే తాబేయిన్లు కానీ, సలఫే సాలిహీన్లు కానీ, ఆ యొక్క తరాలన్నీ కూడా ఇవి నిజంగా అది పుణ్యమై ఉంటే వాళ్ళందరూ కూడా చేసేవారు. అయినప్పటికీ ఈ విషయానికి సంబంధించి ప్రఖ్యాత ఉలమాలు రెండు ఫత్వాలను ఇచ్చారు. అవి ఏంటంటే, అఫ్షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ రహమతుల్లా గారు, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు జన్మించిన వేడుకల ఆదేశం మిలాదున్ నబీ నాడు జరిగే కార్యాల గురించి ఆయన ఏమన్నారంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ధర్మసమ్మతం కాదు. వేరే వారి జన్మదిన వేడుకలు జరపకూడదు ఇస్లాంలో, ఎందుకంటే ఇవి ధర్మంలో నూతనంగా కొత్తగా రూపొందించబడ్డ కొత్త పోకడలు. వీటిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కానీ, ఖలీఫాలు కానీ, సహాబాలు కానీ, వారిని అనుసరించే వారు కానీ ఎవరూ జరపలేదు. అత్యధిక ధర్మజ్ఞానం గలవారు, దైవ ప్రవక్త ప్రేమికులు, షరియత్ అవలంబికులు వీరేనని నిరూపించబడింది. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, మన్ అహదసా ఫీ అమ్రీనా హజామ్ మాలైసా మిన్హు ఫహువా రద్దున్, అంటే మా ధర్మంలో లేని విషయాన్ని రూపొందించిన వాడు ధూర్తుడు. ఇంకొక హదీస్ అలైకుం బిసున్నతి అనేటటువంటి ఒక హదీస్ ఉంది. దాని యొక్క అర్థం, మీరు నా తర్వాత నా సున్నతను, మార్గదర్శకులైన ఖులఫాయే రాషిదీన్ల సున్నతను తప్పనిసరిగా పట్టుకోండి, దానిని స్థిరంగా పట్టుకోండి, పళ్ళతో బిగించి మరీ పట్టుకోండి, నూతన విషయానికి దూరంగా ఉండండి, కొత్త విషయాలకి దూరంగా ఉండండి ధర్మంలో ఇస్లాంలో. ఎందుకంటే ప్రతి నూతన విషయం బిదాత్ అవుతుంది, ప్రతి బిదాత్ మార్గభ్రష్టత అవుతుంది. బిదాత్ అంటే లేనిదాన్ని కల్పించుకోవటం, ఉన్నదాన్ని తీసివేయటం, ఇంకా కొత్త పద్ధతులని తయారు చేసుకోవడం అన్నమాట.
ఇప్పుడు పేర్కొన్న ఈ రెండు హదీసుల్లోనూ కొత్త పోకడను అంటే బిదాత్తును సృష్టించడాన్ని, దానిని అవలంబించడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అంతేకాకుండా అల్లా తన అంతిమ గ్రంథంలో ఏమన్నారు అంటే, ఖురాన్లో సూరే అసరులో 7వ వాక్యంలో వమా ఆతుకు ముర్రసూలు ఫా కజుహు అనేటటువంటి ఆయతలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దానికి దూరంగా ఉండండి, మరియు అల్లాకు భయపడండి, నిజంగా అల్లా కఠినంగా శిక్షించేవాడు అని. ఇక ఖురాన్లో సూరా 100లో 63వ వాక్యంలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఆ యొక్క ఆదేశాలను వ్యతిరేకించేవారు వారిపై ఏదైనా ముప్పు లేదా దైవశిక్ష వచ్చి పడుతుందేమోనని భయపడుతూ ఉండాలి అని. ఇక ఇంకొక ఖురాన్ వాక్యం సూరే అహజాబ్లో 21వ వాక్యంలో అల్లాపై అంతిమ దినంపై ఆశలు పెట్టుకున్న అత్యధికంగా పెట్టుకుని అల్లాపై అంతిమ దినం ప్రళయ దినంపై ఆశలు పెట్టుకుని ఎక్కువగా అల్లాను స్మరించే ప్రతి వ్యక్తికి అల్లా ప్రవక్తలో మంచి ఆదర్శం ఉంది. అల్లా యొక్క ప్రవక్తలో ఆయన ఇంకా ఏమన్నారంటే సూరే తౌబాలో 100వ వాక్యంలో అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించడానికి ముందంజ వేసిన ముహాజిరులు వలస వచ్చిన వారి పట్ల, అన్సారుల అంటే ఆశ్రయమిచ్చిన వారి పట్ల, తర్వాత నిజాయితీతో వారికి వెనుక వచ్చిన వారి పట్ల అల్లా తృప్తి చెందాడు. వారు కూడా అల్లా పట్ల తృప్తి చెందారు. అల్లా వారి కోసం క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలను స్వర్గంలో సిద్ధపరిచి ఉంచాడు. వారు వాటిలో సదా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం. ఇంకా ఖురాన్లో ఇంకొక వాక్యం ఉంది అంటే, చూడండి ఇలా అల్లా ఎవరి గురించి అయితే స్వర్గపు సాక్ష్యాలు ఇచ్చాడో ఇటువంటి వారు ఎవ్వరు కూడా మిలాదు నబీ చేయలేదు, చేయమని చెప్పలేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఖురాన్లో సూరే మాయిదా 3వ వాక్యంలో ఈనాడు నేను మీ యొక్క ధర్మాన్ని మీకోసం పరిపూర్ణం చేశాను, పూర్తి చేశాము, నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, మీకోసం ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను అని. ఇలాంటి సూక్తులు ఇంకా ఖురాన్లో చాలా ఉన్నాయి. ఈ విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం వల్ల అల్లా ఈ సమాజం కోసం ధర్మాన్ని పరిపూర్ణం చేయలేదనే భావం వస్తుంది. అంటే ఒకవేళ ధర్మం పూర్తయిపోయిందని చెప్పాడు అంటే దాంట్లో ఇది రావాలి, మిలాదున్ నబి మరియు ప్రవక్త ముసలిం గారు ఉన్నప్పుడే రావాలి కదా. మరి ధర్మం పూర్తి అయిపోయింది అనే తర్వాత మరి చేయటం ఏంటి? దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు వీటి గురించి ప్రచారం చేయలేదు. కాబట్టి ఆయన అనుచర సమాజం ఉమ్మత్ ఇలాంటి వాటిని ఆచరించడం సరైనది కాదు. అల్లా సాన్నిధ్యం పొందే ఆలోచనతో అల్లా షరియత్లో ఆయన ఆదేశించిన విషయాలను సృష్టించడం చాలా అపాయకర విషయం. ఇది అల్లా మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అభ్యంతరం చెప్పడంతో సమానం. అల్లాకు మనం అభ్యంతరం చెప్పగలుగుతామా? మొహమ్మద్ సల్లల్లాహు గారికి మనం అభ్యంతరం చెప్పగలుగుతామా? మరి వాళ్ళు ఇది అల్లాయే ఇది పెట్టనప్పుడు, మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇది చేయమని చెప్పనప్పుడు, మరి అభ్యంతరంగా చెప్పి మనమెందుకు ఇది చేయటం? మరి ఇది పాపమే అవుతుంది కదా. మనం 2 రకాతుల నమాజ్కి 3 రకాతులు, 3 రకాతుల బదులు 4, 4 రకాతుల బదులు 5 లేదా 2 చేస్తే అల్లా స్వీకరిస్తాడా? స్వీకరించడు కదా. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయమన్నారో అలా చేస్తేనే స్వీకరించబడుతుంది. నిజానికి అల్లా తన దాసుల కోసం ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు, ఖురాను పూర్తి చేశాడు, ప్రవక్తని పంపించాడు, వారిపై తన అనుగ్రహాలను సంపూర్ణంగా అవతరింపజేశాడు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చాలా స్పష్టంగా ఇస్లాం యొక్క ఆదేశాలను ప్రచారం చేశారు. స్వర్గానికి చేర్చే విషయాలని, నరకానికి దూరంగా ఉంచే ఏ మార్గాన్ని మొహమ్మద్ సల్లల్లాహు గారు తన సమాజానికి వివరించకుండా వదిలిపెట్టలేదు. ఈ విషయం సహీ హదీసుల్లో అబ్దుల్లా బిన్ ఉమర్ రజుల్లా గారి ద్వారా నిరూపించబడింది కూడా. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, అల్లా పంపిన ప్రవక్తలందరూ తమ యొక్క సమాజాలకు మేలైందని భావించిన వాటి వైపుకు మార్గదర్శకత్వం వహిస్తూ, ఇంకా తమ యొక్క సమాజాలకు కీడైందిగా భావించిన చెడుల నుంచి వారిని హెచ్చరిస్తూ ఉండటం చేశారు. మన ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రవక్తలందరిలోకెల్లా ఉత్తములు, మరియు ఆయన అంతిమ ప్రవక్త అని అందరికీ తెలుసు. ప్రచారం, బోధన మరియు మంచితనంలో ఆయన వారందరికంటే పరిపూర్ణులు. జన్మదిన వేడుక జరుపుకోవటం ఈ ధర్మంలో ఉండి దానిని అల్లా ఇష్టపడేవాడే అయితే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తన సమాజానికి తప్పనిసరిగా ఆ యొక్క విషయాన్ని తెలియజేసేవారు.
దానిని తన జీవితంలో తప్పనిసరిగా జరిపి ఉండేవారు. లేదా కనీసం ఆయన సలహా, ఆయన సహచరులైన ఆ వేడుకలను జరుపుకునేవారు. కాబట్టి ప్రముఖులైన వారు వీరే జరపలేదు అంటే ఇస్లాంలో దీనికి ఎలాంటి స్థానం లేదు అని ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు, ఈ కొత్త పోకడ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సమాజాన్ని అప్రమత్తంగా ఉండమని చెప్పిన బిదాతలలో కూడా ఒకటి. ఈ విషయం ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ యొక్క రెండు హదీసులు కూడా వివరించడం జరిగింది. అవే అర్థాలతో ఇంకా హదీసులు ఉన్నాయి. ఉదాహరణకి జుమా ప్రసంగంలో మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విధంగా చెప్పారు, ఏమని, అమ్మాబాద్ ఫైన్న ఖైరుల్ హదీసు కితాబుల్లా ఒక ఖైరుల్ హదీ అదీ అనేటటువంటి ఒక హదీసు, మొహమ్మదీన్ సల్లల్లాహు అలైహి వసల్లం వా షర్రల్ ఉమీరి మొదసాతుహు వాకుల్లు బిదాతిన్ జలాలా అనేటువంటి ఒక హదీసు. ప్రతిరోజు ప్రతి జుమ్మాలో కూడా మనం ఇది చదువుతాము. దీని యొక్క అర్థం అమ్మాబాద్, అత్యుత్తమ వచనం అల్లా యొక్క గ్రంథం, దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది అత్యుత్తమమైనటువంటి మార్గం, కొత్తగా రూపొందించిన పోకడలు నికృష్టమైనవి, ప్రతి కొత్త పోకడ మార్గభ్రష్టత అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ అధ్యాయానికి సంబంధించి ఖురాన్ వాక్యాలు హదీసులు చాలానే ఉన్నాయి. మరి ఈ యొక్క రుజువులను ఆచరిస్తూ ఉలమాల ఒక పెద్ద సమూహం మిలాద్ వేడుకలను చాలా స్పష్టంగా తిరస్కరించింది. అయితే తర్వాతి తరాల వారు వారిని వ్యతిరేకిస్తూ మిలాద్ వేడుకలను ధర్మ సమ్మతంగా ఖరారు చేశారు. ఏ విషయాల నుంచైతే వారించబడ్డ ముంకర్ కార్యాలకు దూరంగా ఉంటూ వేడుకలు జరుపుకోవచ్చన్న అన్నారు కొంతమంది. మిలాద్ వేడుకలను ధర్మసమ్మతంగా ఖరారు చేశారు కొంతమంది. వారించబడ్డ ముంకర కార్యాలకు దూరంగా ఉంటూ వేడుకలు చేసుకోవచ్చు అన్నారు ఇంకొంతమంది. ఉదాహరణకు మొహమ్మద్ సల్లల్లాహు గారిని కీర్తించడంలో అతిశయించడం, స్త్రీ పురుషులు కలవిడితనం, సంగీత వాయిద్యాల వినియోగం, ఇంకా ధర్మం అనుమతించని ఇతర కార్యాలకు దూరంగా ఉంటూ మిలాద్ జరుపుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. కానీ దీన్ని షరియత్ కానీ ఇస్లాం కానీ ఒప్పుకుందా? ఖురాన్ హదీసుల ప్రకారం మనం చూస్తే అది ఎంతవరకు సరైంది? దీన్ని వారు బిదతే హసనగా పేర్కొన్నారు. అరే, ప్రజల మధ్య వివాదంగా మారిన విషయాన్ని అల్లా గ్రంథం మరియు దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి హదీసులతో సరిచూడాలి. మరి ఈ సందర్భంగా అల్లా కూడా ఖురాన్లో సూరె నిషాలో ఒక వాక్యం చెప్తూ ఉన్నారు. 59వ వాక్యంలో, విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లా మరియు ప్రవక్తకు మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి. మీ మధ్య ఏదైనా వివాదం తలెత్తితే దాన్ని అల్లా వైపుకు, ఆయన ప్రవక్త వైపుకు మళ్లించండి. మీరు అల్లా మీద, అంతిమ దినం మీద విశ్వాసం కలవారే అయితే ఇదే సరైన పద్ధతి, ఫలితాన్ని బట్టి ఇదే ఉత్తమమైనది అని ఖురాన్లో సూరా అన్నిషా 4:59 వాక్యంలో చెప్పడం జరిగింది. చూడండి, ఖురాన్లో మరి ఇస్లాం ధర్మం ప్రకారం మరి మన పెద్దలను కూడా గౌరవించాలి. కానీ ఆ పెద్దలు చెప్పేది తప్పని తెలిస్తే ఏం చేయాలి? ఖురాన్ మరియు హదీసుల వైపు, ఇస్లాం వైపు వచ్చేయాలి. ఖురాన్లో సూరే లుక్మాన్లో లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చెప్తున్నటువంటి వాక్యాలను కూడా అల్లా సుమతల ఖురాన్లో చెప్పారు. ఓ కుమార, ఒకవేళ ఇస్లాంకి వ్యతిరేకంగా నీవు తల్లిదండ్రులని, నీవు కనీసం తల్లిదండ్రులకి కనీసం అని కూడా అనొద్దు. కానీ అదే తల్లిదండ్రులు నీకు ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదన్నా చేయమంటే నీవు ఆ విషయం చేయనవసరం లేదు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. మరి అల్లా ఖురాన్లో ఇంకో చోట ఏమన్నారు, సూరా అష్షురాలో పదవ వాక్యం చూసినట్లయితే, మీ మధ్య ఏ విషయంలో అభిప్రాయ భేదం తలెత్తినా దాని గురించి తీర్పు చెప్పడం అల్లా యొక్క పని. మనం ఈ సమస్యను గనక, అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకను అల్లా గ్రంథంతో సరిచూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అదేమిటి అంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన విషయాలను ఆచరిస్తూ వారించిన విషయాలకు దూరంగా ఉండాలి. అల్లా ఈ సమాజం కోసం తన ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ఈ జన్మదిన వేడుకలు మొహమ్మద్ సల్లల్లాహు గారు తీసుకువచ్చిన ధర్మంలో లేదు. ఈ ఆచారం అల్లా మన కోసం పరిపూర్ణం చేసిన ధర్మం దాంట్లో అది కాదు. ఇందులో మనకు మొహమ్మద్ సల్లల్లాహు గారికి విధేయులై ఉండాలని ఆదేశించడం జరిగింది. అలాగే మనం ఈ సమస్యను మొహమ్మద్ సల్లల్లాహు గారి సున్నత్తో సరిచూస్తే అక్కడ కూడా మనకు
మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు ఆధారాలు ఎక్కడా లభించవు. అసలు దీని గురించి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశించినట్లు కానీ, కనీసం సహబా రజిల్లాహు గారు దీనిని జరుపుకున్నట్లు కానీ ఎక్కడ రుజువులు దొరకవు. కాబట్టి ఇది ధర్మానికి సంబంధించిన విషయం కాదు అన్న సంగతి దీని ద్వారా మనకు తెలుస్తుంది. నిజానికి ఇది ఒక కొత్తగా సృష్టించబడ్డ ఒక బిదాత్. ఇది యూదులు నసరాలు వేడుకల పోలి ఉంది. కాబట్టి జ్ఞానమున్న నిజాయితీ పరుడైన సత్యసంధుడైన ప్రతి ముస్లిం వ్యక్తికి మిలాద్ వేడుకలు జరుపుకోవడం ఇస్లాం ధర్మంలోని అంశం కాదు అని పగటి వెలుగులా స్పష్టమవుతోంది. ఇది ఒక కొత్త పోకడ బిదాత్. అల్లా మరియు మొహమ్మద్ సల్లల్లాహు గారు బిదాతులను విడనాడాల్సిందిగా, వదిలిపెట్టాల్సిందిగా, వాటికి దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. సంబరాలు జరుపుకుంటున్న మరి అమాయకులు, వారికి ఖురాన్ తెలుసా తెలియదా, ఎవరు చెప్తే అలా చేస్తున్నారో, మరి వారు ఖురాన్ని వారికి వచ్చిన అరబ్బీలో చదవడం ఎంత ముఖ్యమో వచ్చిన భాషలో చదవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. ఒక అసత్య పనిని చాలామంది కలిసి చేసినంత మాత్రాన అది సత్యమైపోదు. షరియత్ రుజువుల ద్వారానే సత్యం నిరూపితమవుతుంది. దివ్య ఖురాన్లో అల్లా యూదులను నసరాలను ఉద్దేశించి వారు తప్ప మరెవరు స్వర్గంలో ప్రవేశించలేరు అని వాళ్ళు అంటారు. ఇవి వారి కాంక్షలు, ఆకాంక్షలు, ఆశలు మాత్రమే. వారిని అలా అడుగు, ఇలా అడుగు, మీరు చెప్పేదే నిజమే అయితే, సత్యమైతే దానికి నిదర్శనాలు ఏంటో చూపండి అని అడుగు అని సూర్య అల్ బక్రాలో 111వ వాక్యంలో ఉంది. ఇక సూర్య అన్ఆమ్లో 116వ వాక్యం చూసినట్లయితే, ప్రవక్త పొడమిపై భూమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా, నీ ఎక్కువ మంది చెప్పినట్లుగా నీవు నడిస్తే వారు నిన్ను అల్లా మార్గం నుంచి తొలగిస్తారు అని చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ మంది ఈ యొక్క పనిని చేస్తున్నారు అని అంటే, అరే వాళ్ళందరూ చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా చేయడం సరైంది కాదు. అది నిజంగా ధర్మంలో ఉందా లేదా అని తెలుసుకోవడం మన యొక్క పని. అది ఎంతమంది చేసినా మనకు అనవసరం. అది నిజంగా ధర్మంలో ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. అది ముఖ్యమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఖురాన్లోని సూరా అల్ అన్నాంలోని 116వ వాక్యం. ఈ మిలాద్ వేడుక ఒక బిదాత్ మాత్రమే కాదు, ఇది అనేక చెడులకు కూడా ఆలవాలమవుతుంది. ఉదాహరణకి స్త్రీ పురుషులు కలవిడి వాతావరణం అక్కడ ఉంటుంది, మరియు సంగీత వాయిద్యాలు, మ్యూజిక్లు, డ్యాన్సులు, టైంపాసు, నమాజులు వదిలేయటం మరియు వాయిద్యాల వినియోగం, మత్తు పానీయాలు, సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, తంబాకులు అక్కడ నవలటం, తిరగటం, ఉయ్యటం, ఇవే కాకుండా ఇతర చెడులు కూడా జరుగుతున్నాయి. దికావా, డెకరేషన్, టైంపాస్, వృధా ఖర్చు, ఫుజుల్ ఖర్చు, మరి ఇవన్నీ కూడా ఆ ఖర్చులు. అసలు ఇస్లాంలో అసలు వీటి గురించి ఎలా అడగడం జరుగుతుంది? వీటి గురించి ప్రతి విషయం గురించి అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ ప్రతి ఒక్క ఖర్చు గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడు అని, ఆ ఖర్చు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏంటని కూడా. దికావా గురించి, నడిచేదాని గురించి, రహదారి హక్కుల గురించి, మన యొక్క కంటి చూపు గురించి, వస్త్రధారణ గురించి, మాట్లాడే పద్ధతి గురించి, ప్రతి విషయం గురించి అనేక హక్కులు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరి ఇటువంటి ర్యాలీల ద్వారా, ఇటువంటి సెలబ్రేషన్స్ ద్వారా, ఇటువంటి ఫంక్షన్ల ద్వారా, ఇటువంటి పార్టీల ద్వారా, ఇటువంటి బర్త్డేల ద్వారా, మరి ఈ యొక్క హక్కులన్నీ మనం నెరవేరుస్తున్నామా, భంగపరుస్తున్నామా ఒక ముస్లింగా మనకి మనం ఆలోచించుకోవాలి. ఒక్కోసారి వీటికంటే పెద్ద తప్పిదమైన షిర్కు కూడా జనం ఈ యొక్క దాంట్లో జరుగుతూ ఉంటుంది. కొంతమంది దీంట్లో బావాలుగా, పెద్ద మనుషులుగా అనే వారితోటి మన వారికి అనేక రకాలుగా ముద్దులు పెట్టడం, సలాం అంటే వారికి నమస్కరించడం, వారిని అల్లా కంటే ఎక్కువగా మరి వారికి కొన్ని ప్రత్యేకతలు వాళ్ళకి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అది ఎలాగంటే మొహమ్మద్ సల్లం గారు మరియు ఔలియాలను అతిశయించి కీర్తించడం అని, అంటే ఖవాలీల ద్వారా, నాతల ద్వారా, పాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా ఒక వ్యక్తిని మించి వారిని పొగడటం, ఒక వ్యక్తిని మించి వారిని ఎత్తేయటం, ఒక వ్యక్తిని ఏ విధంగా ఎటువంటి పదాలతో వారిని, మరి ఇస్లాంలో ఏదైతే షిర్క్ మరియు బిదాత్ హరామ్ హలాల్ ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఏవైతే మాటలు, పాటలు, పలుకులు అక్కడ జరుగుతూ ఉంటాయో ఒక్కసారి వాటిని ధ్యానంతో, మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది అక్కడ పాడే పాటల్లోని యొక్క అర్థం. మరియు ఔలియాలను అతిశయించి కీర్తించడం, వారిని అర్థించడం, వారికి విన్నపాలు చేసుకోవడం, వారిని సహాయం చేయమని వేడుకోవటం,
మహమ్మద్ అస్లం గారికి అగోచర విషయాలు తెలుసని నమ్మటం, ఇవే కాకుండా ఇతర తిరస్కార కార్యాలు, దైవ ప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క జన్మదిన సందర్భంగా, ఔలియాల ఉరుసు సందర్భంగా ఆచరించే ప్రత్యేక కార్యాలు తలపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. దైవ ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, ఇయాకుం వల్గులువాఫిద్దీన అనేటువంటి ఒక హదీస్ ఉంది అండి, మీరు ధర్మంలో అతిశయిల్లడానికి దూరంగా ఉండండి, ఎందుకంటే మీకు పూర్వం వారు కూడా ధర్మంలో అతిశయిల్లడం వల్లనే నాశనం చేయబడ్డారు అని. ఇక ఇంకొక చోట మహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, లాతత్తురుని కమా అత్రతి నసారా అనేటువంటి ఒక హదీస్ ఉంది, అంటే నసారాలు ఈసా బిన్ మర్యం ను అద్దెమీరి కీర్తించినట్టుగా మీరు నన్ను కీర్తించకండి, నేను అల్లా యొక్క దాసుడిని కాబట్టి మీరు నన్ను అల్లా దాసుడు మరియు అల్లా ప్రవక్త అని మాత్రమే అనండి అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, ప్రజలు ధర్మంలో లేని కొత్త పోకడలను అయితే ఎంతో ఉత్సాహంగా చేస్తారు, కానీ అల్లా వారిపై విధించిన జుమా మరియు ఫరజ్ నమాజులకు మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. ప్రతిరోజు చదవలసినటువంటి 5 నమాజులు మస్జిద్లో జమాత్ తోటి ఇమాం వెనుక చదవలసిన ముక్తదీలు చదవలసినటువంటి ముసల్లీలు చదవలసినటువంటి నమాజుల సంగతి ఏంటి? మరి గడ్డం విషయం ఏంటి? టోపీ విషయం ఏంటి? బట్టల విషయం ఏంటి? షిరికు విషయం ఏంటి? బిదాత్ విషయం ఏంటి? వడ్డీ విషయం ఏంటి? మెహర్ విషయం ఏంటి? కట్నం విషయం ఏంటి? మరి ఫైనాన్స్ విషయం ఏంటి? మరి మద్యం ఏంటి? ఈ యొక్క సిగరెట్టు, గుట్కా, తంబాకు, జలదాలు వీటి విషయాలు ఏంటి? మరి అనేక రకాలు, మరి ఏదైతే వద్దన్నాడో, ఏదైతే చేయమన్నారో, మరి వాటి విషయాల సంగతి ఏంటి? మరి దేని నుంచి ఆపడం జరిగింది? ఏది చేయమని చెప్పడం జరిగింది? ఆ విషయాలు ఏంటి? మరి ఇస్లాంలో అసలు షిరిక్ అంటే ఏంటి? బిదాత్ అంటే ఏంటి? హరామ్ అంటే ఏంటి? హలాల్ అంటే ఏంటి? ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం, ఇవన్నీ మనం పాటిస్తున్నామా, పట్టించుకుంటున్నామా? ఈ యొక్క పండగ చేసేసుకుంటే సరిపోతుందా మనకి? ఇవన్నీ వదిలేసి రంజాన్లో ప్రతి నెల మొత్తం 30 రోజులు ఉపవాసం సంగతి ఏంటి? మరి ఖురాన్ చదవాల్సిన సంగతి ఏంటి? ప్రతిరోజు ఖురాన్ చదవాల్సిన సంగతి ఏంటి? ప్రతిరోజు నమాజులు చదవాల్సిన సంగతి ఏంటి? ఈ యొక్క పండగ చేసుకొని మిగతా అన్ని వదిలేస్తే సరిపోతుందా? ఇక్కడ అల్లా ఆశ్చర్యకరమైన విషయం అదే. మరి ప్రజల్లో ధర్మంలో లేని కొత్త పోకడలను అయితే ఎంతో ఉత్సాహంగా చేస్తారు, కానీ అల్లా వారిపై విధించిన జుమా నమాజు కానీ ఫర్జ్ మరియు ఫర్జ్ నమాజులు కానీ ఆమడ దూరంలో ఉంటారు. తహజ్జుద్ నమాజ్, లైలతుల్ మరి తరావీ నమాజులు, మరి మనం ఏ వ్యాపారాలు చేయొచ్చు, ఏ వ్యాపారాలు చేయకూడదు, వీటి గురించి మనకు ఎంతవరకు తెలుసు, అసలు వాటిని పాటిస్తున్నామా? హజ్ ఉమ్రాల సంగతి ఏంటి? మన దగ్గర హజ్ చేసే డబ్బు ఉన్నా కూడా హజ్ ఎంతమంది చేస్తున్నాం? ఉమ్రా చేసే డబ్బు ఉండి కూడా ఉమ్రా ఎంత చేస్తున్నాం? జకాత్ ఇచ్చే డబ్బు ఉండి కూడా ఎంతమంది జకాతులు ఇస్తూ ఉన్నారు? సదకా ఖైరాతులు, జకాతులు, దాన ధర్మాల సంగతి ఏంటి? మన చుట్టుపక్కల, ఇంటి చుట్టుపక్కల ఎంతమంది ముస్లింలు కానీ, వేరే మతస్థులు కానీ, వేరే వారు కూడా ఎంతమంది అప్పుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాలతో ఉన్నారు? వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇలా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి? అసలు ఫరజుల వైపు కన్నెత్తి కూడా చూడరు కొంతమంది. తాము పాల్పడుతున్న ఈ వైఖరి ఘోర అపరాధం అన్న ఆలోచన కూడా వారికి ఎందుకు రాదు? నిజానికి ఈ వైఖరి ఈమాన్ బలహీనతకు తార్కాణం. రకరకాల పాపాలు, చెడులు చేయటం వల్ల కొంతమంది హృదయాలకు తుప్పు పట్టింది. ఆ తప్పు వల్ల కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అల్లా మమ్మల్ని, ముస్లింలందరినీ కూడా ఈ యొక్క జాడ్యం నుంచి కాపాడుగాక. ఈ చెడు మూలంగానే కొందరు మిలాద్ వేడుకల సందర్భంగా దైవ ప్రవక్త మహమ్మద్ అస్లం గారు హాజరవుతారు, వస్తారు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. మరి దానికోసం వారు మహమ్మద్ అస్లం గారును ఆహ్వానిస్తూ లేచి నించుంటూ ఉంటారు. ఇది మూర్ఖత్వం కాదా? అజ్ఞానం కాదా? మరి ఏంటిది? ఎందుకంటే వారు ఊహించుకున్నట్లు మహమ్మద్ అస్లం గారు ప్రళయం వరకు తమ సమాధి నుంచి లేపబడరు, ఎవరిని కలవరు, వారు జరుపుకుంటున్న సభలకు హాజరవ్వరు. మహమ్మద్ అస్లం గారు ప్రళయం వరకు తన సమాధిలోనే ఉంటారు. అల్లా సూరతుల్ మోమినుల్లో, ఖురాన్లో అల్లా సుమతల ఏం చెప్పారో ఒకసారి చూడండి. సల్లల్లాహు అస్లం ఆత్మ అల్లా వద్ద ఆలా ఇల్లియిన్లో ఉంటుంది అని అల్లా సెలవిచ్చారు. సుమ్మా ఇన్నుకుం బాధా జాలిక లమయిత్తుం సుమ్మా ఇన్నకుం యోముల్ ఖియామతి అసూన్, అంటే ఆ తర్వాత నిశ్చయంగా మీరందరూ మరణిస్తారు, మళ్ళీ ప్రళయ దినం రోజున లేపబడతారు అని.
ఒక సహాబా గారికి మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంతకాలం అయిపోయారని చెప్పినప్పుడు ఖడ్గం తీసి ఇంకొక సహాబాని ఇంకెవరైనా ఈ యొక్క మాట అంటే నేను వారి యొక్క శిరస్సును ఖండిస్తాను అని ఇంకొక సహాబాలకి అక్కడ కోపం వస్తుంది. మొహమ్మద్ సల్లల్లాహు గారే మరణించావని చెప్తావా అని చెప్పి కోపం వస్తుంది. అంతలోకి ఇంకొక సహాబా లేచి ఖురాన్లో ఉన్న వాక్యాన్ని చదవంగానే ఈ యొక్క సహాబా ఇంతకుముందు లేచిన సహాబా ఆ యొక్క ఖడ్గాన్ని పడేసి మరి ఆయన కూడా సైలెంట్ అవ్వడం జరుగుతుంది. ఏమని చదువుతాడు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనే ఖురాన్ వాక్యాన్ని చదవంగానే ఈ యొక్క సహాబా ఎంత ఆవేశంతో లేచినా మరి ఆ యొక్క ఖడ్గాన్ని వదిలేయటం జరుగుతుంది. మరి అటువంటి సహాబాలే ఈ యొక్క ఖురాన్ని ఈ విధంగా అర్థం చేసుకొని పాటించారు అల్హమ్దులిల్లా. మరి మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పిన బోధనని అలా అర్థం చేసుకున్నారు. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, ప్రళయ దినం నాడు అందరికంటే ముందు నా సమాధి చీలుతుంది, ఇంకా నేను మొదట సిఫారసు చేస్తాను, నేను చేసిన సిఫారసే మొదట స్వీకరించబడుతుంది అని. కాబట్టి ఈ యొక్క సూక్తి మరియు హదీసు ఇంకా ఇలాంటి భావం కలిగిన ఇతర హదీసులు ఖురాన్ సూక్తులు చెప్పేది ఏమిటంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కానీ ఇతర ప్రజలు కానీ ప్రళయ దినం నాడే సమాధుల నుంచి లేపబడతారు. ఈ విషయమై ముస్లిం పండితులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాబట్టి ప్రతి ముస్లిం ఇలాంటి విషయాలు తెలుసుకొని అజ్ఞానులు కల్పించిన వినూత్న పొగడలకు బిదాతులకు దూరంగా ఉండాలి. బిదాతులకు సంబంధించి అల్లా ఎలాంటి ఆధారాలు అవతరింపజేయలేదు. సహాయం కోసం అల్లానే వేడుకోవాలి. నమ్మకం కూడా అల్లాహ్పైనే ఉండాలి. వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లా. అంటే ఒకసారి ఫజీలత్ షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ ఉసైమిన్ రహమతుల్లాహ్ గారిని దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క జన్మదిన వేడుక జరపవచ్చా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు ఆయన ఏమన్నారంటే, మొదటిది మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏ రోజు జన్మించారో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఆధునిక విద్యావేత్తల పరిశోధన ప్రకారం అది రబీఉల్ అవ్వల్ 9వ తేదీ అని తెలుస్తుంది. కనుక రబీఉల్ అవ్వల్ 12వ తేదీన ఆయన మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క జన్మదిన వేడుకలు జరిగినట్టు చరిత్రలో ఎక్కడా దాఖలాలే లేవు. ఇక రెండవ విషయం ఏంటంటే, శరియత్ పరంగా కూడా మిలాద్ వేడుకలకు ఆధారాలు లేవు. ఒకవేళ మిలాద్ వేడుక అనేది శరియత్లో ఉండి ఉంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తప్పకుండా దానిని జరుపుకునేవారు, లేదా కనీసం తన సమాజానికి సందేశం అయినా ఇచ్చి వెళ్ళేవారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆ వేడుకలు జరిపి ఉంటే లేదా దాన్ని ప్రకారం చేసి ఉంటే నాటి నుంచి నేటి వరకు అవి ఎడతెగకుండా ఎక్కడ ఆగకుండా జరుపుతూనే ఉండేవారు. ఎలాగైతే నమాజులు చేస్తున్నాం, ఎలాగైతే ఉపవాసాలు చేస్తున్నాం, ఎలాగైతే అజుమ్రాలు చేస్తున్నాం, సున్నత నమాజులు చేస్తున్నాం, తాజూద్ ఫదర్లు అసర్లు చేస్తూ ఉన్నాం, ఇంక ఇతర సున్నతలు ఏ సున్నత చిన్నది తెలిసినా కూడా అది పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రతి దానికి ఆధారం ఉంది. అలానే దీనికి కూడా ఆధారం ఉండేది. ఇది కూడా ఎడవకుండా ప్రతి ఒక్కరు ప్రతి సమాజంలో చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇటువంటి వాటికి ఏది ఆధారం లేదు కదా మరి మిలాదున్నబీకి. ఎందుకంటే దివ్య ఖురాన్లో అల్లా ఏమన్నారంటే, ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్రవా అని ఇన్నా లహు లహిఫిజూన్ అంటే సూరే హిజ్రలో 9వ వాక్యం, మేము ఈ దివ్య ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసాము, మేమే దీనిని సంరక్షకులు, మేమే దీనిని రక్షిస్తాము అని. ఈ వేడుకలకు ఎలాంటి ఆధారాలు లేవు, కాబట్టి ఇవి ధర్మంలో విషయాలు కావు. ధర్మంలో లేని విషయాలను ఆచరించకూడదు. వాటి ద్వారా దైవ సాన్నిధ్యం పొందడం అనేది అసంభవం. అల్లా తన వరకు చేరడానికి ఒక నిర్ణీత మార్గాన్ని నిర్దేశించాడు. అదే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెచ్చిన మార్గం. అల్లా దాసులము ఆయన బానిసలమైన మనం ఆయన వరకు చేరడానికి సొంతగా మార్గాన్ని ఎలా రూపొందించుకోగలం? ధర్మంలో లేని విషయాన్ని మనం మన కోసం ధర్మసమ్మతం చేసుకోవడం అల్లా సన్నిధిలో నేరంగా పరిగణించబడుతుంది. అలా చేస్తే అల్లా ఆదేశాన్ని ధిక్కరించినట్లవుతుంది. అల్ యోమా అక్మలతుల్కుమ్ అనేటటువంటి ఒక విషయం ఉంది. ఈ రోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను మరియు మీ పైన అనుగ్రహాలను పరిపూర్ణం చేశాను అని ఈ యొక్క వాక్యం. మేము చెప్పేది ఏమిటంటే, ఒకవేళ మిలాద్ వేడుక ధర్మంలో ఉండి ఉంటే ఇది మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క మరణానికి ముందు నుంచే ఉండేది. అలాగే అది ధర్మంలో లేనప్పుడు బలవంతాన దానిని ధర్మంలో చేర్చడం కూడా సముచితం కాదు, సరైనది కాదు. ఎందుకంటే అల్లా సుబ్హానహు తాలా ఏమన్నారంటే, అలా యోమ అక్మలతు లుకుమ్ దీనుకుమ్,
ఈరోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, పూర్తి చేశాను అని చెప్పడం జరిగింది. మిలాద్ వేడుకలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన చాలా కాలం తర్వాత ఉనికిలోకి వచ్చినవి అన్నమాట అక్షర సత్యం. కనుక ఈ సంగతి తెలిసి కూడా ఎవరైనా ఈ వేడుకల్ని ధర్మంలో అంతర్భాగంగా భావిస్తున్నట్లయితే అతని ఈ ఆలోచన తీరు పైన మరి ఇప్పుడు పేర్కొన్న ఖురాన్ వాక్యానికి విరుద్ధంగా పోతుందన్న కఠోర సత్యాన్ని కూడా అతను గ్రహించాలి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే వారి ఉద్దేశం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవించడం, ఆయన పట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరచడం, ఈ వేడుక ద్వారా ప్రజలలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమాభిమానాలను పురుగొల్పడమే అని అనడంలో సందేహం లేదు. ముమ్మాటికి ఈ విషయాలన్నీ ఆరాధన కిందకే వస్తాయి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించడము ఆరాధనే. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తమ ప్రాణం కన్నా, తమ సంతానం కన్నా, తల్లిదండ్రుల కన్నా, ప్రజలందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఇది ఖురాన్ వాక్యమే. అప్పుడే ఈమాన్ పరిపూర్ణం అవుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవించడము ఆరాధనే, అంటే అల్లాని ఆరాధించినట్టు. అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యక్తిత్వం పట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేయడము ఆరాధనే. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వ్యక్తిత్వం గురించి తెలిస్తే సహజంగానే ప్రజలు అల్లా ధర్మం వైపు శ్రద్ధ చూపుతారు. కాబట్టి అల్లా సాన్నిధ్యం పొందడం కోసం, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవించడం కోసం జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆరాధన అవుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆరాధించినట్లు అవుతుంది. అయితే అంతే వాస్తవమైన మరొక విషయం ఏమిటంటే అల్లా ధర్మంలో లేని విషయాన్ని అందులోకి చొప్పించడానికి ప్రయత్నించడం కూడా ఎన్నటికీ ధర్మసమ్మతం కాదు. కాబట్టి మిలాద్ వేడుకలు జరుపుకోవడం ఇక్కడ పచ్చి బిదాతని, ఇదొక హరాం నిషిద్ధం ఆచారమని, అంతేకాకుండా సాధారణంగా ఈ వేడుకల్లో జనం షరియత్ అనుమతించని విషయాలకు పాల్పడుతుంటారు అని వినిపిస్తోంది. అటువంటి నీతి బాహ్య పనులను షరియత్ మాత్రమే కాదు బుద్ధి జ్ఞానమున్న ఏ మనిషి వాటికి అనుకూలంగా మాట్లాడలేడు. ప్రజలు హద్దులు మీరి దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కీర్తనలు పాడుతుంటారు. చివరకు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును అల్లా కంటే గొప్పవాణిగా చిత్రీకరిస్తారు. నవూజు బిల్లా. చెడులలోనే మరో విషయం ఏమిటి అంటే సాధారణంగా వేడుక జరుపుకునే వారిలో కొందరు అవివేకులు, అజ్ఞానుల గురించి మనం వింటూ ఉంటాం. వేడుక సందర్భంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర చదివేవారు ఆయన జన్మదిన ప్రస్తావన రాగానే అక్కడున్న వారందరూ ఒకేసారి లేచి నించొని మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఆత్మ హాజరైంది కాబట్టి మొహమ్మద్ సల్లల్లాహు గారి గౌరవార్థం మేము లేచి నించున్నామని అంటారు. ఇది బుద్ధిహీనతకు పరాకాష్ట. మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క గౌరవార్థం లేచి నిలిచి నించవడం గొప్పతనం కానే కాదు. ఎందుకంటే మొహమ్మద్ సల్లల్లాహు గారు తన కోసం లేచి నించోడాన్ని ఎన్నడూ ఇష్టపడేవారు కాదు. ప్రజలలో అత్యధికంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించిన వారు, అత్యధికంగా ఆయనకు మర్యాద ఇచ్చిన వారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు, సహాబాలు కానీ సహచరులు కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో వారు కూడా ఆయన కోసం లేచి నించునేవారు కాదు. ఎందుకంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పద్ధతిని ఇష్టపడేవారు కాదు. అటువంటప్పుడు జనం కల్పించుకునే ఊహలకు, భ్రమలకు ఇస్లాంలో స్థానం ఎక్కడ ఉంటుందండి? ఈ బిదాత్, మిలాద్ వేడుక మూడు ఉత్తర తరాల ఖైరుల్ ఖురాన్ తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఈ వేడుకల్లో ధర్మ విరుద్ధ కార్యాలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ పురుషుల కలవిడి వాతావరణం, ఇతర పాపాలు జరుగుతూ ఉంటాయంటూ మనం అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉన్నాం. ఫజూలత్ షేక్ మొహమ్మద్ బిన్ షాలిహ్ హుసైమిన్ గారి ఫతవా అర్ ఖానుల్ ఇస్లాంలో 172, 173, 174లో కూడా ఈ యొక్క మిలాదున్ నబీ గురించి ఆయన కూడా ఏం చెప్పారో కూడా మీరు చూడొచ్చు. ఏది ఏమైతేనేమి, మనందరం కూడా అల్లాహ్ సుబ్హానతాల ప్రవక్తలను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లాహ్ సుబ్హానతాల ప్రవక్తలను ఎన్నుకొని మానవులకి, ఆయన సృష్టించిన మానవులకి మరియు జిన్నులకి మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది సరైంది, ఏది మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ అంటే ఏంటి, ఎలా జీవిస్తే మీరు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవించకపోతే నరకానికి వెళ్తారు, మరి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, మరియు ప్రళయ సూచనలు, మరియు ప్రాణం పోయేటప్పుడు జరిగే విషయాలు, సమాధి జీవితం, ఆలమే బర్జక్ గురించి, మరియు సమాధి జీవితం తర్వాత మళ్ళీ ప్రళయ దినం అనేది ఉంటుంది, ఈలోపు మన యొక్క
ఆత్మ గురించి, శరీరం గురించి కొన్ని విషయాలు, దాని తర్వాత ప్రళయ దినం గురించి, ప్రళయ సూచనల గురించి, ఆ ప్రళయ దినం రోజు, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు జరిగే విషయాల గురించి, దాని తర్వాత స్వర్గం మరియు నరకం, వాటిల్లో ఉండే అనేక విషయాల గురించి, ఇలా ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారాను మనకి అల్లా సుబ్హానతాలా నేర్పి ఉన్నాడు, తెలిపి ఉన్నారు. ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా అల్లాను ఆరాధించారు, అల్లానే ఆరాధించమని చెప్పారు. వారు కూడా అన్నం తిన్నారు, వారు కూడా చాలామంది పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు కూడా పుట్టారు. మరి ఈసా అలై ఇస్లాం గారిని అల్లా సుబ్హానతాలా పైకి తీసుకుని వెళ్ళారు, మళ్ళీ ప్రళయానికి ముందు మళ్ళీ తిరిగి పంపిస్తారు, ఈ యొక్క మొహమ్మద్ అస్లం గారి యొక్క శరీరనే పాటిస్తారు అని ఇస్లాంలో, ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి మొహమ్మద్ అస్లం గారి ద్వారా పంపించబడ్డటువంటి ఈ యొక్క ఖురానే ఫైనల్ గ్రంథం, ఇంకా చివరి గ్రంథం అని, మరి ఇంతకుముందు ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా రకరకాల మార్పులకి, చేర్పులకి చేర్పబడ్డాయని, మరి ఈ యొక్క ఖురాన్ని చివరి వరకు కూడా అల్లానే రక్షిస్తానని చెప్తూ ఉన్నారు ఇస్లాంలో. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఖురాన్ అంతిమ గ్రంథం, ఫైనల్ గ్రంథం, ఇంక దీని తర్వాత ఇంకో గ్రంథం రాదు అని మరి ఇస్లాంలో తెలియజేయడం, చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ప్రవక్తని పంపించినటువంటి ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ప్రవక్తల ద్వారా అల్లాని ఎలా గుర్తించాలి, అల్లాని ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా నమాజ్ చేయాలి, ఎలా జీవించాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా సంసారం చేయాలి, పిల్లల హక్కులేంటి, సమాజంలో ఉన్న భార్యాభర్తల హక్కులేంటి, బంధుత్వ హక్కులేంటి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇలాంటి అనేక రకాల విషయాలని నేర్పడం జరిగింది. జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, చట్టం, న్యాయం, ధర్మం, ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మనకిచ్చాడు, అల్లా మనకిచ్చాడు, సృష్టికర్త మనకు తెలిపాడు ఇవన్నీ. మరి వీటిని మనం ప్రవక్తల నుంచి, గ్రంథాల నుంచి తీసుకొని వారు చూపించిన పద్ధతుల ప్రకారం మనం జీవిస్తూ అల్లాని ఆరాధించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనకి ఖురాన్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తున్నాను, అల్లా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మీరు ఏదైతే షరియత్ను, ఏదైతే ఇస్లాంని ఇచ్చి ఉన్నారో, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని అంతిమ ప్రవక్తగా, చివరి ప్రవక్తగా ఎన్నుకున్నారో, ఆ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి ద్వారా మాకిచ్చినటువంటి ఇస్లాం మార్గాన్ని, మరి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, జీవన పద్ధతుల్ని, ఆరాధన పద్ధతుల్ని మేము, ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మేము కూడా తెలుసుకొని నేర్చుకొని, ఖురాన్ మరియు సున్నతులను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమెన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్ పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మా అందరి యొక్క నమాజులను, ఉపవాసాలను స్వీకరించండి వల్ల, జకాతులను, సద్కా ఖైరాతులను స్వీకరించండి వల్ల, అల్లా నీ యొక్క దాసులు ఎవరెవరైతే హజ్ ఉమ్రాలు చేసి ఉన్నారో వారిని స్వీకరించండి వల్ల, ఎవరైతే ఖురాన్ పఠనం చేస్తున్నారో వారిని ఆశీర్వదించండి వల్ల, అల్లా ఎవరైతే ఆత్మపరంగాను, శారీరక పరంగాను, ఆధ్యాత్మికంగాను, ఐశ్వర్యపరంగాను, ఎవరైతే వారి యొక్క సమయపరంగాను ఎవరైతే నీకు ఖర్చు పెడుతూ ఉన్నారో, వారి యొక్క శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని, సంపదని ఖర్చు పెడుతూ ఉన్నారో, మరియు ఎవరు ఏ దాసులైతే, ఏ దాసుని యొక్క హృదయం అయితే నిన్ను అర్థిస్తూ ఉందో, నిన్ను ప్రార్థిస్తూ ఉందో, నీ వైపు వారి యొక్క హృదయం తిరుగుతూ ఉందో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుని ఆశీర్వదించండి వల్ల, అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అలా మా అందరి పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని అందరినీ నమాజీలుగా చేయండి వల్ల, మా మమ్మల్ని అందరినీ పూర్తిగా 5 నమాజులు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఖురాన్ చదివే భాగ్యం, మా అరబ్బీలో చదివే భాగ్యాన్ని మరియు మాకు వచ్చే భాషలో చదివే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి వల్ల, ఏ విధంగానైతే మీ యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మరియు ఆ యొక్క ప్రవక్త శిష్యులు సహాబాలు ఎలాగైతే అర్థం చేసుకున్నారో అదేవిధంగా మేము కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అలా మీరు ఏదైతే ఈ యొక్క సృష్టిలో సృష్టించారో, ఈ యొక్క సైతాన్, ఇబ్లీస్, లూసిఫర్, ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించిన ఈ యొక్క సైతాన్ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క సైతాన్, లూసిఫర్, ఇబ్లీస్ నుంచి మమ్మల్ని మరియు మా కుటుంబీకులని మరియు ఈ యొక్క నజర్ నుంచి, దిష్టి నుంచి, చేతబడి నుంచి వాళ్ళ, అదేవిధంగా ఈ యొక్క
సైతాన్ నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లా, ఇంకా మీరు సృష్టించిన ఈ సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల. మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం, నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లా, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, అల్లా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. అల్లా, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, ఇతర చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, చెడు ఆలోచనల నుంచి, చెడు అవిశ్వాసాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. మాకు మాకు ముందు నుంచి, వెనక నుంచి, పైనుంచి, కింద నుంచి, అన్ని విధాలుగా మీ యొక్క రక్షణని సహాయం చేయండి వల్ల. మీరు మాకు ప్రసాదించిన ప్రతి దాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాల వల్ల. మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని మీరు ఆశీర్వదించి వాటిని మీరే రక్షించండి వల్ల. ఇంకా అనారోగ్యం కోసం, అనారోగ్యంతో ఉన్న ఏ దాసులైతే మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల. మిమ్మల్ని రాజీ చేపి తెచ్చుకోవడం కోసం ఏ దాసులు మిమ్మల్ని ఏ విధంగా వారు ఖర్చు పెడుతున్నారో, సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే ఖర్చు పెడుతూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసునికి నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల. ఇహలోకంలో, సమాజంలో, ప్రళయదం రోజు, పరలోకంలో కూడా నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల. ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో, ఎవరెవరైతే నీ మార్గంలో సహాయం చేస్తే వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, మా తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల. ఈ యొక్క తెలుగు బుకారి ద్వారా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు తెలుసుకున్న భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల. మమ్మల్ని అందరినీ ఇహలోకంలో, సమాజ యువతల్లో, ప్రళయదిన రోజు, పరలోకంలో కూడా కాపాడండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషదువన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదువన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషదువన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదువన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ వక్ఫా సలామున్ అలా ఇబాదిహి అల్లజీ నస్తఫా అమ్మాబాద్. ప్రస్తుత కాలం బిదాత్లలో తీవ్రమైన బిదాత్ రబీఉల్ అవ్వల్ మాసంలో 12వ తేదీన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం. ఈ వేడుకలు అనేక దేశాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ ఎక్కడైతే మనం హజ్ ఉమ్రాలు చేస్తామో, ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు జన్మించారో, ఎక్కడైతే ఖురాన్ అవతరించిందో, అక్కడ మాత్రం ఈ యొక్క మిలాదున్ నబీ కానీ ఎటువంటి వేడుకలు కానీ జరపరు. మరి కానీ ఈ వేడుకకు మరి షరియత్ పరంగా కానీ, అంటే ధార్మికంగా, ఖురాన్ మరియు హదీసుల పరంగా కానీ, సహాబాల పరంగా కానీ, ఎటువంటి చారిత్రక పరంగా కానీ ఎటువంటి అసలు స్థానం ఉందా? మరి ఈ విపరీత పోకడ ఈ సమాజంలో ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ వాస్తవం చాలామందికి తెలియదు. ఆ వాస్తవాలను తెలుసుకోవడానికి మరి దీని యొక్క రూపకర్తలు తెరచాటు దురుద్దేశాలుగా తేడతల్లం చేస్తే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వీరాభిమానులు అంటూ కొంతమంది చెప్తున్నారు. మరి ఈ విషయం వారి మంచి మనస్సుతో ఆలోచించి పశ్చాత్తాపం చెంది తిరిగి లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లా అనే యొక్క ఇస్లాం పైన స్థిరంగా ఉండేటటువంటి అవకాశాన్ని అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. మరి ఇంతకుముందు 3 తరాలు అంటే ఖైరుల్ ఖురాన్ గడిచినప్పటికీ ఎక్కడ కూడా సహాబా రజియల్లాహు అన్హులు కానీ, దాని తర్వాత అంటే ఖలీఫాల కాలంలో కానీ, సహాబాల కాలంలో తాబియన్లు కానీ, తబే తాబియన్లు కానీ, వారి తర్వాత వచ్చిన వారిలో కానీ ఎక్కడ కూడా మిలాదున్ నబీ వేడుకలు జరిపినట్లు ఆధారాలు లేవు. నిజానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అమితంగా ప్రేమించిన వారు మనకంటే ఎక్కువ సహాబాలు, వారు కూడా ఇది చేయలేదు. అత్యంత ఎక్కువగా సున్నత్ పరిజ్ఞానం కలవారు, షరియత్కు విధులై ఉండడానికి అందరికంటే ఎక్కువ ఆసక్తి కనబరిచిన వారు మరి యొక్క సహాబాలు, తాబియన్లు, తబే తాబియన్లే కదా. మరి వారు కూడా దీన్ని జరపలేదు, లేదా జరుపుకోమని కూడా చెప్పలేదు. బను ఒక సంఘటన ఉంది, అది ఆ సంఘటన మనం చూసినట్లయితే కనుక బను ఉబైదుల్లా కద్దాహ్ అనే తెగవారు, ఏ తెగ? బను ఉబైదుల్లా కద్దాహ్ అనే ఒక తెగవారు మొట్టమొదటిగా ఈ యొక్క బిదాత్ను ప్రచారం చేశారు. వీళ్ళు తమను తాము ఫాతిమీలుగా చెప్పుకుంటారు. అలా అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు సంతానానికి చెందిన వాళ్ళమని ప్రచారం చేసుకుంటారు. నిజానికి వీళ్ళు బాతినీయ మతస్థాపకులలోని వారు. వీళ్ళ పితామహుడు ఇబ్నే దీసాన్,
వీరందరి పేర్లు ముస్లింల పేర్లు లాగానే కనిపిస్తాయి మనకి, ఎందుకంటే వీరన్నీ అరబ్ దేశాలు కాబట్టి ఎవరి పేరు చూసినా కూడా వాళ్ళు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అన్ని ఇస్లామిక్ పేర్లు లాగానే మనకి తెలుగువారికి అర్థం అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇతనికి అల్ కద్దాహ్ అనే బిరుదు కూడా ఉంది. ఇతను జాఫర్ బిన్ మొహమ్మద్ సాదిక్ వద్ద నుండి స్వాతంత్రం పొందిన బానిస. ఇతను ఇరాక్లోని బాతినీయ మతస్థాపకుల్లోని ఒకడు. ఏ మతస్థాపకులు? బాతినీయ అనే మతస్థాపకుల్లోని ఇతను కూడా ఒకడు. తర్వాత పశ్చిమం అంటే మురాకఫ్ వైపు వెళ్ళాడు. అక్కడ అకీల్ బిన్ అబూ తాలిబుతో తన సంబంధాన్ని కలుపుకున్నాడు. దాంతో తనకు తాను అకీల్ సంతానంగా భావించుకున్నాడు. కరుడుగట్టిన రాఫజీ మతస్థులు కొంతమంది తన సందేశాన్ని స్వీకరించగానే తాను మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బిన్ జాఫరుల్ సాదిక్ సంతానంలోని వాడినని బహిరంగంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. అతని సందేశాన్ని స్వీకరించిన వారు అతను చెబుతున్నది నిజమేనని భావించారు. నిజానికి మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బిన్ జాఫరుల్ సాదిక్కు సంతానమే లేదు. ఇతని విధేయుల్లో అహ్మద్ బిన్ కుర్ముత్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతనికి కురామత అనే గుర్తింపు ఉండేది. కొంతకాలం తర్వాత ఈ కోవకు చెందిన వారిలోనే సయ్యద్ బిన్ హుసైన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ మైమూన్ బిన్ దీసానుల్ కద్దాహ్ అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతను తన పేరును వంశపరంపరను మార్చుకున్నాడు. తన అభిమానుల్లో నేను ఉబైదుల్లా బిన్ అల్ హసన్ బిన్ మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బిన్ జాఫరుల్ సాదిక్ అని చెప్పుకున్నాడు తన యొక్క అభిమానులలో. ఈ విధంగా పాశ్చాత్య దేశంలో అంటే మురాకఫ్ దేశంలో తన మోసం ప్రారంభమైంది. కానీ వంశ పరంపరకు చెందిన విజ్ఞాన పరిశోధకులు, వంశాలను పరిశోధించే విజ్ఞాన పరిశోధకులు అతని వంశ పరంపర సంబంధాన్ని తోసిపుచ్చారు. అలా హిజ్రీ 402 ఏట రబీఉల్ ఆఖిర్ మాసంలో కొందరు ధర్మవేత్తలు, హదీసువేత్తలు, ఖాజీలు, పుణ్యాత్ములు కలిసి ఫాతిమీ ఉబైదీ వర్గం వారి వంశ పరంపరలో ఉన్న లోపాలను క్రోడీకరించారు, దగ్గరికి చేర్చారు. వాళ్ళంతా అందరూ కలిసి ఒక ప్రకటన చేశారు. ఏమని? అల్ హాకిమ్ అనే బిరుదాంకితుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఈజిప్టు పాలకుడు మన్సూర్ బిన్ నజ్జార్ బిన్ మాద్ బిన్ ఇస్మాయిల్ బిన్ అబ్దుల్లా బిన్ సయీద్ ప్రాచ్య దేశాలకు మురాకఫ్ దేశానికి వెళ్ళినప్పుడు తన పేరును అబ్దుల్లాగా తన బిరుదును మెహదీగా మార్చుకున్నాడు అని ప్రకటించారు. ఇతని పూర్వీకులు ఖారజీ మతస్థులు. అలీ బిన్ అబూ తాలిబ్తో వీరి వంశ పరంపర కలవదు. అతను ప్రకటించుకున్నదంతా పచ్చి అబద్ధం. అదీగాక మాకు తెలిసినంత మటుకు అలీ బిన్ అబూ తాలిబ్ వంశస్థుల్లో ఎవరూ కూడా వాణ్ణి ఖారజీ మతస్థునిగా లెక్కగట్టకుండా ఉండలేదు. అసలు నిజం ఏమిటి అంటే ఈజిప్టు చక్రవర్తి మరియు వాడి పూర్వీకులందరూ కూడా అవిశ్వాసులు. ఇస్లాం సుగంధం ఇనుమంతైనా సోకని పరమ అవిధేయులు వారు. సత్య తిరస్కారులు. ఇంకా చెప్పాలంటే వారందరూ కూడా మజూషీలు, అగ్నిని పూజించే వాళ్ళు, విగ్రహారాధకులు. వారు ఇస్లాంలో హద్దుల్ని నిర్భయంగా అతిక్రమించారు. ఇస్లాం ధర్మాన్ని, ఇస్లాం చట్టాలని అతిక్రమించారు. వ్యభిచారాన్ని ధర్మసమ్మతంగా భావించేవారు. మద్యపానం పాపం కాదు అన్నారు. సమాజంలో విపరీతంగా రక్తపాతం సృష్టించారు. దైవ ప్రవక్తలని తిట్టేవారు, తోలనాడేవారు. సదాచార సంపన్నులైన పూర్వీకులకు, సలఫ్లకు శాపనార్థాలు పెట్టేవారు. ఈ విషయాలన్నీ ఆనాడు గ్రంథాలలో నమోదు చేయబడ్డాయి. ఆ కాగితాల మీద హనఫీ, మాలకి, షాఫియా, హంబలి, అహ్లే హదీస్, తర్కశాస్త్ర పండితులందరూ, వంశపరంపర పరిశోధకులు, అలవి వర్గం వారు, ఇంకా సామాన్య ప్రజల సంతకాలు కూడా ఈ యొక్క గ్రంథాల పైన ఉన్నాయి. వీళ్ళందరూ ఫాతిమీల వంశపరంపరలోని లోపాలను ఎత్తి చూపారు. నిజానికి ఈ ఫాతిమీలు అంటే ఉబైదీలు అగ్ని పూజారులని, యూద మతస్థులని ఎలుగెత్తి చాటారు వీళ్ళంతా కూడా. అలా ఎలుగెత్తి చాటిన పండితులైతే దీనికి సంబంధించి ప్రత్యేకంగా అనేక రకాల గ్రంథాలు, పుస్తకాలు రాశారు. నిజానికి ఈ ఫాతిమీలు ఇస్లాం తిరస్కారులని, పైకి మాత్రం వారు రాఫజీలుగా మరి కనిపించేవారని వారు తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. ఇబ్నే కసీర్ గారి
అల్ బిదాయా వన్నీ హయా గ్రంథం 15x537 నుంచి 540 పేజీలలో చూడవచ్చు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఫాతిమీలు ఉబైదీలు హిజ్రీ శకం 362 ఏట రంజాన్ నెల 5వ తేదీన ఈజిప్టులోకి ప్రవేశించారు. వారి పాలనాకాలం ఇక్కడి నుండి ప్రారంభమైంది. ముస్లిం సమాజంలో మొట్టమొదటిగా బిదాతల ద్వారాన్ని తెరిచింది కూడా వీరే. ఒక్క దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క పుట్టినరోజు మిలాదు నబీ మాత్రమే కాదు, మిలాదే అలీ, మిలాదే హసన్, మిలాదే హుసేన్, మిలాదే ఫాతిమా మొదలైన పండుగలు, ఇంకా వీటితో పాటు మజూసీల అగ్ని పూజారులు మరియు నసారా పండుగలు కూడా వీరు రంగవైభోగంగా జరుపుకునేవారు వీళ్ళు. దీని ద్వారా వారు ఇస్లాం ధర్మానికి ఎంత దూరంగా ఉండేవారో, ఇస్లాం ధర్మానికి వారు ఎంతటి విముఖులో అర్థమవుతుంది. అంతేకాదు, ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ యొక్క పండుగలు వారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అభిమానం మూలంగానో లేక అలీ రజల్లాహు గారి కుటుంబం మీద ప్రేమ వల్లనో జరుపుకునేవారు కాదు. పైగా ఈ పండుగలను ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టి లోపాయకారిగా తమ తప్పుడు విశ్వాసాలను మూఢనమ్మకాలను ప్రచారం చేసి ముస్లింలను తమ నిజధర్మం నుంచి నికార్చైన విశ్వాసాల నుంచి తప్పించడమే వీరి అసలు ఉద్దేశం. మరి ఈ యొక్క ఉబైదీలు అనబడే ఫాతిమీలు దురుద్దేశపూరితంగా సృష్టించిన ఈ నీచపు బిదాత్ పండుగను ఇంగిత జ్ఞానం ఉన్న ఏ ముస్లిం అయినా జరుపుకుంటాడా? అంతేకాకుండా ఆ కాలపు సామాజిక పరిస్థితులపై దృష్టి సారిస్తే, చరిత్ర గనక చదివితే ఉబైదీల రాజకీయాలు కేవలం ఒక లక్ష్య సాధన కోసమే కేంద్రీకృతమై ఉండేవని తెలిసింది. అదేమిటి అంటే పూర్తి చిత్తశుద్ధి పారాయణలతో తమ మతం స్వీకరించడం కోసం ప్రజలను సన్నద్ధం చేయడం, ఈజిప్టు దేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో దానిని వ్యాపింపజేయడం. దీనికోసం ఉబైదీ రాజులు యూదులకు నసారాల పట్ల వీలైనంత వరకు సానుభూతి కనికరం చూపేవారు, వారికి ఉన్నత పదవులు హోదాలు కట్టబెట్టేవారు. మరోవైపు సున్నీల పట్ల వారి వ్యవహారం అందుకు భిన్నంగా ఉండేది. ముగ్గురు ఖలీఫాలను, ఇతర సహాబాలను మరియు సున్నీలందరినీ వారు మింబర్లపై నిలుచుని దూషించేవారు. హిజ్రీ 372 ఏట ఈజిప్టు దేశంలో తరావీ నమాజును కూడా నిషేధించారు వారు. హిజ్రీ 395 ఏట ఈజిప్ట్లోని అన్ని మస్జిదులు, భవనాలు, శ్మశాన వాటికలను మరియు దుకాణాలపై సెల్ఫే సలహీన్లకు వ్యతిరేకంగా దూషణ వచనాలు, అనేక రకాల కొటేషన్లను రాపిచ్చారు. వారికి వ్యతిరేకంగా వాటిని రంగురంగులతో తీర్చిదిద్దారు. వీటన్నిటినీ మంచి ఉబైదీ పాలకుడు వీటన్నిటిని మించి ఉబైదీ పాలకుడు మన్సూర్ బిన్ నజ్జార్ తానే దేవుణ్ణని ప్రకటించుకున్నాడు కూడా. ఖతీబ్ ఉపన్యాసకుడు మెంబర్ వేదికపైన తన పేరు ప్రస్తావిస్తే ఎప్పుడైనా ప్రసంగాలలో ఎవరైతే ఖతీబు ప్రసంగించేవారు ఈ యొక్క పేరు ఆయన పేరు తీసుకోగానే అందరూ లేచి నిలబడాలని ఆదేశాలు జారీ చేశాడు. అతని రాజ్యం ఎక్కడెక్కడైతే ఉందో, అతని పరిపాలన ఎక్కడెక్కడైతే నడుస్తుందో ఆ దేశాలన్నింటిలో కూడా అతని పేరు తీయంగానే ఈ విధంగా లేచి నిలబడాలి అని, చివరకు మక్కా మదీనాలలో కూడా ముఖ్యంగా ఈజిప్టు వారికి తన పేరు ప్రస్తావనకు వచ్చిన వెంటనే సాష్టంగా పడవలసిందిగా ఆదేశాలిచ్చాడు. పౌరుషం గల ఒక ముస్లిం వ్యక్తి ఇస్లాం శత్రువులు రూపొందించిన ఇలాంటి దుష్టపోకడలను అవలంబించడాన్ని దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపై ప్రేమగా ఎవరైనా నమ్ముతారా? ఇస్లాం సోదరులారా, ఓ ముస్లింలారా, ఇది మిలాద్ చరిత్ర. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలామంది ముస్లింలు దీనిని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. నిజానికి దీని చాటున ఉబైదీయులు, ఫాతిమాలు రహస్యంగా తమ మతాన్ని వ్యాపింపజేసి సున్నతును నాశనం చేశారు. అందుకే ఈ కొత్త పోకడ రూపొందిన నాటి నుండే మన పండితులు దానిని వ్యతిరేకిస్తూ వచ్చారు. దానికి వ్యతిరేకంగా చాలా పుస్తకాలు రాశారు. ఎవరైతే ఈ వేడుక జరుపుకోవడానికి ధర్మసమ్మతమని నిరూపించడానికి ప్రయత్నించారో వారి గురించి పాపం చేస్తూ దానికి సాకులు చూపడం ఇంకా పెద్ద పాపం అని అభివర్ణించారు. ఖైరుల్ ఖురూన్లో అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి నుంచి తాబేయన్ల కాలం వరకు దీని ఆధారాలు లేవు, కాబట్టి దీనిని నిర్మోహమాటంగా తిరస్కరించవచ్చు అని చెప్తున్నారు.
మన పూర్వీకులకు ధర్మం కాని విషయం నేడు మనకు కూడా ధర్మం కాదాలదు. అది పుణ్యప్రదమైన కార్యమే అయితే మనకంటే ముందు వారే దానిని అవలంబించేవారు. నిజంగా అది పుణ్యమే అయితే సహాబాలు కానీ తాబేయన్లు కానీ తబే తాబేయన్లు కానీ సలఫే సాలిహీన్లు కానీ ఆ యొక్క తరాలన్నీ కూడా ఇవి నిజంగా అది పుణ్యమై ఉంటే వాళ్ళందరూ కూడా చేసేవారు. అయినప్పటికీ ఈ విషయానికి సంబంధించి ప్రఖ్యాత ఉలమాలు 2 ఫత్వాలను ఇచ్చారు. అవి ఏంటంటే, అఫ్షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ రహమతుల్లా గారు, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు జన్మించిన వేడుకల ఆదేశం మిలాదు నబీ నాడు జరిగే కార్యాల గురించి ఆయన ఏమన్నారంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ధర్మసమ్మతం కాదు. వేరే వారి జన్మదిన వేడుకలు జరపకూడదు ఇస్లాంలో, ఎందుకంటే ఇవి ధర్మంలో నూతనంగా కొత్తగా రూపొందించబడ్డ కొత్త పోకడలు. వీటిని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు కానీ, ఖలీఫాలు కానీ, సహబాలు కానీ, వారిని అనుసరించే వారు కానీ ఎవరూ జరపలేదు. అత్యధిక ధర్మజ్ఞానం గలవారు దైవ ప్రవక్త ప్రేమికులు, షరియత్ అవలంబికులు వీరేనని నిరూపించబడింది. మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, మన్ అహదసా ఫీ అమ్రీనా హజామ్ మాలైసా మిన్హు ఫహువా రద్దున్, అంటే మా ధర్మంలో లేని విషయాన్ని రూపొందించిన వాడు ధూర్తుడు. ఇంకొక హదీస్ అలైకుం బిసున్నతి అనేటటువంటి ఒక హదీస్ ఉంది. దాని యొక్క అర్థం, మీరు నా తర్వాత నా సున్నతను, మార్గదర్శకులైన ఖులఫాయే రాషిదీన్ల సున్నతను తప్పనిసరిగా పట్టుకోండి, దానిని స్థిరంగా పట్టుకోండి, పళ్ళతో బిగించి మరీ పట్టుకోండి, నూతన విషయానికి దూరంగా ఉండండి, కొత్త విషయాలకి దూరంగా ఉండండి ధర్మంలో ఇస్లాంలో. ఎందుకంటే ప్రతి నూతన విషయం బిదాత్ అవుతుంది, ప్రతి బిదాత్ మార్గభ్రష్టత అవుతుంది. ఏది ఏమైతేనేమి మనందరం కూడా అల్లాహ్ సుబ్హాన తాల ప్రవక్తలను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లాహ్ సుబ్హాన తాల ప్రవక్తలను ఎన్నుకొని మానవులకి, ఆయన సృష్టించిన మానవులకి మరియు జిన్నులకి మంచి ఏంటి చెడు ఏంటి, ఏది సరైంది ఏది మంచి చెడు, పాపం పుణ్యం హరాం హలాల్ అంటే ఏంటి, ఎలా జీవిస్తే మీరు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవించకపోతే నరకానికి వెళ్తారు, మరి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, మరియు ప్రళయ సూచనలు, మరియు ప్రాణం పోయేటప్పుడు జరిగే విషయాలు, సమాధి జీవితం, ఆలమే బర్జక్ గురించి, మరియు సమాధి జీవితం తర్వాత మళ్ళీ ప్రళయ దినం అనేది ఉంటుంది, ఈలోపు మన యొక్క ఆత్మ గురించి, శరీరం గురించి కొన్ని విషయాలు, దాని తర్వాత ప్రళయ దినం గురించి, ప్రళయ సూచనల గురించి, ఆ ప్రళయ దినం రోజు, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు జరిగే విషయాల గురించి, దాని తర్వాత స్వర్గం మరియు నరకం వాటిల్లో ఉండే అనేక విషయాల గురించి, ఇలా ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారాను మనకి అల్లా సుమాతాల నేర్పి ఉన్నాడు, తెలిపి ఉన్నారు. ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా అల్లాను ఆరాధించారు, అల్లాని ఆరాధించమని చెప్పారు, వారు కూడా అన్నం తిన్నారు, వారు కూడా చాలామంది పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు కూడా పుట్టారు. మరి ఈసా అలైహిస్సలాం గారిని అల్లా సుబ్హానహు తాలా పైకి తీసుకుని వెళ్ళారు, మళ్ళీ ప్రళయానికి ముందు మళ్ళీ తిరిగి పంపిస్తారు, ఈ యొక్క మొహమ్మద్ అస్లం గారి యొక్క శరీతనే పాటిస్తారు అని ఇస్లాంలో, ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి మొహమ్మద్ అస్లం గారి ద్వారా పంపించబడ్డటువంటి ఈ యొక్క ఖురానే ఫైనల్ గ్రంథం, ఇంకా చివరి గ్రంథం అని, మరి ఇంతకుముందు ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా రకరకాల మార్పులకి, చేర్పులకి చేర్పబడ్డాయని, మరి ఈ యొక్క ఖురాన్ని చివరి వరకు కూడా అల్లానే రక్షిస్తానని చెప్తూ ఉన్నారు ఇస్లాంలో. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఖురాన్ అంతిమ గ్రంథం, ఫైనల్ గ్రంథం, ఇంక దీని తర్వాత ఇంకో గ్రంథం రాదు అని మరి ఇస్లాంలో తెలియజేయడం, చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ప్రవక్తని పంపించినటువంటి ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ప్రవక్తల ద్వారా అల్లాని ఎలా గుర్తించాలి, అల్లాని ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా నమాజ్ చేయాలి, ఎలా జీవించాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా సంసారం చేయాలి, పిల్లల హక్కులేంటి, సమాజంలో ఉన్న భార్యాభర్తల హక్కులేంటి, బంధుత్వ హక్కులేంటి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇలాంటి అనేక రకాల విషయాలని నేర్పడం జరిగింది. జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, చట్టం, న్యాయం, ధర్మం, ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మనకిచ్చాడు, అల్లా మనకిచ్చాడు, సృష్టికర్త మనకు తెలిపాడు ఇవన్నీ.
మరి వీటిని మనం ప్రవక్తల నుంచి, గ్రంథాల నుంచి తీసుకొని వారు చూపించిన పద్ధతుల ప్రకారం మనం జీవిస్తూ అల్లాని ఆరాధించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనకి ఖురాన్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తున్నాను, అల్లా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వల్ల మా పాపాలను క్షమించండి వల్ల, మీరు ఏదైతే షరియతను, ఏదైతే ఇస్లాంని ఇచ్చి ఉన్నారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంతిమ ప్రవక్తగా చివరి ప్రవక్తగా ఎన్నుకున్నారో, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకిచ్చినటువంటి ఇస్లాం మార్గాన్ని, మరి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, జీవన పద్ధతుల్ని, ఆరాధనా పద్ధతుల్ని, మేము ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మేము కూడా తెలుసుకొని నేర్చుకొని, ఖురాన్ మరియు సున్నతులను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్ పైన శాంతి సౌక్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మా అందరి యొక్క నమాజులను, ఉపవాసాలను స్వీకరించండి వల్ల, జకాతులను, సద్కా ఖైరాతులను స్వీకరించండి వల్ల, అల్లా నీ యొక్క దాసులు ఎవరెవరైతే హజ్ ఉమ్రాలు చేసి ఉన్నారో వారిని స్వీకరించండి వల్ల, ఎవరైతే ఖురాన్ పఠనం చేస్తున్నారో వారిని ఆశీర్వదించండి వల్ల, అల్లా ఎవరైతే ఆత్మపరంగాను, శారీరక పరంగాను, ఆధ్యాత్మికంగాను, ఐశ్వర్యపరంగాను, ఎవరైతే వారి యొక్క సమయపరంగాను ఎవరైతే నీకు ఖర్చు పెడుతూ ఉన్నారో, వారి యొక్క శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని, సంపదని ఖర్చు పెడుతూ ఉన్నారో, మరియు ఎవరు ఏ దాసులైతే ఏ దాసుని యొక్క హృదయం అయితే నిన్ను అర్థిస్తూ ఉందో, నిన్ను ప్రార్థిస్తూ ఉందో, నీ వైపు వారి యొక్క హృదయం తిరుగుతూ ఉందో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుని ఆశీర్వదించండి వల్ల, అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అలా మా అందరి పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని అందరినీ నమాజీలుగా చేయండి వల్ల, మా మమ్మల్ని అందరినీ పూర్తిగా 5 నమాజులు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఖురాన్ చదివే భాగ్యం, మా అరబ్బీలో చదివే భాగ్యాన్ని మరియు మాకు వచ్చే భాషలో చదివే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి వల్ల, ఏ విధంగానైతే మీ యొక్క ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు మరియు ఆ యొక్క ప్రవక్త శిష్యులు సహాబాలు ఎలాగైతే అర్థం చేసుకున్నారో అదేవిధంగా మేము కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అలా మీరు ఏదైతే ఈ యొక్క సృష్టిలో సృష్టించారో, ఈ యొక్క సైతాన్, ఇబ్లీస్, లూసిఫర్, ఈ యొక్క జిన్న వర్గానికి సంబంధించిన ఈ యొక్క సైతాన్ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క సైతాన్, లూసిఫర్, ఇబ్లీస్ నుంచి మమ్మల్ని మరియు మా కుటుంబీకులని మరి ఈ యొక్క నజర్ నుంచి, దిష్టి నుంచి, చేతబడి నుంచి వాళ్ళ, అదేవిధంగా ఈ యొక్క సైతాన్ నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల, అలా ఇంకా మీరు సృష్టించిన ఈ సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్తించడం కోసం, నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అలా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, అలా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అలా షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, ఇతర చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, చెడు ఆలోచనల నుంచి, చెడు అవిశ్వాసం నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు ముందు నుంచి, వెనుక నుంచి, పైనుంచి, కింద నుంచి అన్ని విధాలుగా మీ యొక్క రక్షణని సహాయం చేయండి వల్ల, మీరు మాకు ప్రసాదించిన ప్రతి దాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాల వల్ల, మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని మీరు ఆశీర్వదించి వాటిని మీరే రక్షించండి వల్ల, ఇంకా అనారోగ్యంతో ఉన్న ఏ దాసులైతే మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, మిమ్మల్ని రాజీ చేపించి చుకోవడం కోసం ఏ దాసులు మిమ్మల్ని ఏ విధంగా వారు ఖర్చు పెడుతున్నారో, సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే ఖర్చు పెడుతూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసునికి నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, ఇహలోకంలో, సమాజంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో, ఎవరెవరైతే నీ మార్గంలో సహాయం చేస్తే వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, మా తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, ఈ యొక్క తెలుగు బుకారి ద్వారా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు తెలుసుకున్న భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వల్ల, మీకు స్తుతి స్తోత్రాల వల్ల, మమ్మల్ని అందరినీ ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో కూడా కాపాడండి వల్ల, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషదువన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదువన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషదువన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదువన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు.